శుభ మధ్యాహ్నం పిల్లలు నా పేరు వి నరేందర్ టీజీటి తెలుగు తెలంగాణ ఆదర్శ పాఠశాల జయదేవపూర్ సిద్దిపేట జిల్లా ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారిలా వణికిస్తుంది విజృంభిస్తుంది కూడా కాబట్టి మనమందరం తప్పకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కును తప్పనిసరిగా ధరించవలను ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠం ఏడవ తరగతిలోని ఏ కులం పిల్లలో అందరూ పాఠ్యపుస్తకం తెరిచి తొమ్మిదవ పాఠం ఏ కులం తీయండి వెరీ గుడ్ తీశారు అందరూ కవి పేరు చెరబండరాజు ఒక్కసారి అందరూ ప్రారంభ చిత్రాన్ని పరిశీలించండి ఓకే కింద ప్రశ్నలు ఉన్నాయి మనం ఇప్పుడు చదువుకుందాం పై బొమ్మలో ఉన్నారు పై బొమ్మలో మనకు టీచర్ ఇద్దరు విద్యార్థులు ఉన్నారు నల్లబల్లపైనున్న పద్యం ఏ శతకంలోనిది నల్లబల్లపై ఉన్న పద్యం వేమన శతకంలోనిది ఆ పద్యం ఏం సందేశాన్ని ఇస్తుంది అయితే ఒక్కసారి మనం ఆ పద్యాన్ని చదువుదాం పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానంబు మాట కన్నా నెంచ మనసు దృఢము కులము కన్నా మిగుల గుణము ప్రధానంబు వీరామ వినురవేమ ఒక్కసారి మనం ఈ పద్యం యొక్క భావాన్ని చెప్పుకుందాం పూజ కంటే బుద్ధి గొప్పది మాట కంటే మనసు గొప్పది కులము కంటే గుణము గొప్పది చూసారా పిల్లలు ఇంత చిన్న పద్యంలో ఎంత భావమున్నదో ఎంత అర్థమున్నదో ఓకే తర్వాత మనము పాఠం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుందాం సమాజంలో అనేక కులాల వారు తెగలవారు వృత్తుల వారు ఉన్నారు కొందరు స్వార్థపరుల ఆలోచనల వల్ల వారు చీలిపోతున్నారు వృత్తుల సేవలతోనే సమాజం సమతుల్యతను సాధిస్తుంది అందుకే కులవృత్తుల సేవలను గుర్తించి తగిన గౌరవం అందించాలి అప్పుడే సమ సమాజ నిర్మాణం జరుగుతుందని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అంటే సమాజంలో అన్ని కులాల వారు తెగలవారు వృత్తుల వారు ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని విధులను నిర్వర్తిస్తున్నారు వాళ్ళందరూ కలిస్తేనే సమాజం ఏర్పడుతుంది అని ఈ పాఠం యొక్క ఉద్దేశము ఇప్పుడు మనము పాఠ్యభాగ వివరాలను తెలుసుకుందాం ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది గేయమనగా పాట పాడుకోవటానికి వీలుగా ఉండేదే పాట రాగయుక్తంగా కూడా పాడుకోవచ్చు ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది ప్రస్తుతం పాఠ్యభాగం చెరబండరాజు రచించిన జన్మ హక్కు అనే కవితా సంపుటిలోనిది ఇప్పుడు మనం చెరబండరాజు కవి గురించి వివరాలను తెలుసుకుందాం చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి మేడ్చల్ జిల్లాలోని అంకుశాపురం ఇతని సొంత ఊరు ఈయన ఉపాధ్యాయుడిగా పనిచేశాడు పంతొమ్మిది వందల అరవై ఐదులో దిగంబర కవిగా మొదలై పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత విప్లవ గేయాలు కథలు నవలలు కూడా రాశాడు గమ్యం ముట్టడి పల్లవి ఇతని కవితా సంకలనాలు కత్తి పాట ఇతని పాటల సంకలనం విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు మొక్కవోని దీక్షకు ధిక్కార స్వరానికి ప్రతినిధి ప్రతీక చెరబండరాజు ఇప్పుడు మనం ప్రవేశికను తెలుసుకుందాం మానవ శరీరంలోని ప్రతి అవయవానికి ప్రాధాన్యత ఉన్నది ఏ అవయవానికి దెబ్బ తగిలినా జీవితమంతా బాధపడుతుంది కదా అవయవాలన్నీ కలిసి పనిచేసినప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అదేవిధంగా కుటుంబ అభివృద్ధికి గ్రామాభివృద్ధికి దేశాభివృద్ధికి అందరూ కలిసిమెలిసి ఉండాలి ఐకమత్యంతో సంఘీభావంతో ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తించాలి అందుకే కులాలు వేరైనా వ్యక్తులు వేరైనా మనమంతా ఒకే జాతి మనమంతా భారతీయులం ఐకమత్యమే మహాబలం అనే విషయాన్ని ఈ పాఠం చదివి మనము తెలుసుకుందాము ఇప్పుడు మనం ఏ కులం గేయాన్ని పాడుకుందాం రాగయుక్తంగా ఏకుల మబ్బే మాదే మతమబ్బి మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు డొక్కలెండి కొండ్రలేసి ధాన్య రాసులెత్తినప్పుడు ఏకుల మబ్బే మాదే మతమబ్బి పొగగొట్టాలై పేగులు పేగులు కొలిమిసెగలు చిమ్మినప్పుడు దగ్గులతో క్షీణిస్తూ బొగ్గుట్టలు త్రవ్వినప్పుడు ఏకుల మబ్బే మాదే మతమబ్బీ మాడు చెక్కలే తింటూ మాగానం దున్నినప్పుడు ఎండలలో బండలపై విగ్రహాలు చెక్కినప్పుడు ఏకుల మబ్బి మాదే మతమబ్బీ పూజకు అందిచ్చు పూల బుట్టలల్లి ఇచ్చినప్పుడు రామకోటి రాసుకునే కాగితాలు చేసినప్పుడు ఏకుల మబ్బి మాదే మతమబ్బి పశువు గొంతు కోసి మీకు చెప్పులు కొట్టిచ్చినప్పుడు కూటి కూటికింత కూడు లేక కుండలు చేసిచ్చినప్పుడు ఏకుల మబ్బే మాదే మతమబ్బి సన్యాసుల్లై వస్తే క్షవరాలు చేసినప్పుడు మురికి గుడ్డలు తికి మల్లె పూలు చేసి ఇచ్చినప్పుడు ఏకుల మబ్బి మాదే మతమబ్బి చె కళ్ళ బొల్లి కబుర్లన్ని చెదలు పట్టే ఆగదుమి మీ పాత రోత రథం విరిగిపోయినది హై ఏ కుల మాదే మతమబ్బి కులాలని కులంలోని శాఖలని వేరు చేస్తే చెటోడ్చే మనుషుల మూచేయి కలిపి నిలబడితే హై ఏ కుల మాదే మతమబ్బీ ఇప్పుడు మనము పాఠ్యభాగ సారాంశాన్ని ఈ చిత్రాన్ని చూస్తూ చెప్పుకుందాము మట్టి పిసికి కుండలు చేసి ఇచ్చినప్పుడు ఆ శ్రామికునిది ఏ కులం ఏ మతం సన్యాసుల్లాగా వెంట్రుకలు పెంచుకున్నప్పుడు క్షవరం చేసినటువంటి ఆ కార్మికునిది ఏ కులం ఏ మతం చర్మం వలిచి చెప్పులు కుట్టి ఇచ్చినప్పుడు ఆ శ్రామికునిది ఏ కులం ఏ మతం మట్టి పిసికి ఇటుకలు తయారు చేసి ఆ ఇటుకలను పేర్చి భవంతిని కట్టి ఇచ్చినప్పుడు ఆ శ్రామికునిది ఏ కులం ఏ మతం కర్మాగారాల్లో కంపెనీలలో శారీరక శ్రమ చేస్తూ ఆ కంపెనీలకు లాభాలను ఆర్జించి పెడుతున్న ఆ శ్రామికునిది ఏ కులం ఏ మతం పొలాన్ని దున్ని పంటను పండించిన రైతుది ఏ కులం ఏ మతం ఈ పాఠ్యభాగం యొక్క భావం ఏమిటంటే సమాజంలో అన్ని కులాల వాళ్ళు తెగల వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని విధులను నిర్వర్తిస్తున్నారు ఒక శరీరానికి అన్ని అవయవాలు ఉంటే ఎంత చక్కగా ఉంటుందో సమాజంలో కూడా అన్ని వృత్తుల వాళ్ళు కలిసి ఉంటేనే నవ సమాజ స్థాపన జరుగుతుంది అని చెరబండరాజు కవి యొక్క ముఖ్య ఉద్దేశము ఈ పాఠంలో మనము నోట్స్ ఏవేవి రాయాలనో ఒక్కసారి మనము తెలుసుకుందాం మొదటి బిట్టు విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడం ఒకటవ ప్రశ్న ఏకులమి అనే పాట ఉద్దేశం ఏమై ఉంటుంది చర్చించండి పిల్లలందరూ పాఠం చక్కగా అర్థమైంది కాబట్టి చర్చించాలి మీరు ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమై ఉంటుందో రెండవ ప్రశ్న పాఠంలో కవి చెప్పినట్లుగానే శ్రామికుల జీవితాలు ఉన్నాయా దీని మీద మీ అభిప్రాయాలను తెలుపండి రెండవ బిట్లో అపరిచిత గద్యం ఇవ్వడం జరిగింది ఆ గద్యాన్ని చక్కగా చదివి అర్థం చేసుకొని కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయాలి ఇప్పుడు మనము మూడవ బిట్టు స్వీయ రచన గురించి తెలుసుకుందాము అందులో నాలుగు లఘు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది మొదటి ప్రశ్న చెమటోడ్చే మనుషులు చేయి కలిపి నిలబడితే అనడంలో కవి యొక్క ఉద్దేశం ఏమిటి శ్రమ చేసేవారికి సమాజంలో తగిన గౌరవం లభిస్తుందా మీ యొక్క అభిప్రాయాన్ని రాయండి పాత కబుర్లకు చెదలు పట్టాయని కవి అంటున్నాడు ఎందుకు అట్లా అన్నాడో ఆలోచించి రాయండి ఈ పాఠం ఆధారంగా కవికి గల సామాజిక భావన ఎటువంటిదో రాయండి ఇప్పుడు మనము వ్యాసరూప ప్రశ్నను తెలుసుకుందాము సమాజంలో మనుషులంతా ఒక్కటే అనే వాక్యాన్ని మీరు సమర్థిస్తూ సొంతంగా రాయాలి ఇప్పుడు నాలుగవ బిట్టు సృజనాత్మకత లేదా ప్రశంస గురించి తెలుసుకుందాము ఇక్కడ రెండిచ్చాడు మీరు ఏదో ఒకటి రాయాలి మీ పాఠశాలలో ఈ గేయానికి తగినట్లుగా అభినయం చేసి చూపండి రెండవది ఈ పాఠం స్ఫూర్తిగా తీసుకొని వివిధ పనులు చేసేవారి ప్రాధాన్యత తెలిపేటట్లు చిన్న కవిత లేదా గేయాన్ని రాయండి ఇప్పుడు మనము ఐదవ బిట్టు పదజాలం గురించి తెలుసుకుందాం ఇందులో మొదటి బిట్టులో అర్థాలు ఇచ్చారు క్షీణించడం కొలిమి గీత డొక్క కబుర్లు కూడు ఈ పదాలు ఎందుకు చదివానంటే వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి అని ప్రశ్న ఇవ్వడం జరిగింది ఇందులోనే రెండవది సొంత వాక్యాలను రాయండి కల్లబొల్లి చెమటోడ్చి పాతరోత విగ్రహాలు మూడవది ప్రకృతి వికృతులు రాయండి మొదటిది పిల్లవాడు పశువుకు మేత వేశాడు తరువాత కుడితిని తెచ్చి పసరం దగ్గర పెట్టాడు ఇందులో ప్రకృతి ఉన్నది వికృతి ఉన్నది మనం గుర్తించాలి రెండోది జాతరలో రథం తిప్పుతారట ఆ రథం ఆ రథం అందంగా ఉంటుందట ఆరోబిట్టు భాషను గురించి తెలుసుకుందాం ఇక్కడ మనకు కొన్ని పదాలిచ్చాడు వాటిని విడదీసి సంధి పేరు రాయాలి డొక్కలెండి బుట్టలల్లి గుడ్డలుతికి రాముడెప్పుడు ఇందులోనే రెండవది కొన్ని పదాలను విడదీసిచ్చాడు మనం మనం వాటిని కలిపి రాయాలి కులాలు ప్లస్ అని కూటికి ప్లస్ ఇంత కొండ్రలు ప్లస్ ఏసి కబుర్లు ప్లస్ అని అంది ప్లస్ ఇచ్చు ఇందులోనే మూడో బిట్ ఏంటంటే ఇక్కడ కొన్ని ఖాళీలు ఇవ్వడం జరిగింది ఆ ఖాళీల్లో సరైన విభక్తి ప్రత్యయాలతో పూరించాలి ఈ ఖాళీలను చివరగా ప్రాజెక్టు పని కుల వ్యవస్థను రూపుమాపేందుకు కృషి చేసిన ఒక సంఘ సంస్కర్త గురించి మీ పాఠశాల గ్రంథాలయం నుండి సమాచారం సేకరించండి వారి గురించి నివేదిక రాయండి తరగతి గదిలో ప్రదర్శించండి ఓకేనా పిల్లలు ఈ పాఠం అందరికీ చక్కగా అర్థమైంది